पार्टी चाला చాకచక్యంగా తప్పించుకోవాలని చూస్తోంది అది వైసీపీ అంతర్గత వ్యవహారం అని చెప్పి సరే జీవన్ కుమార్ గారు అసలు ఒప్పుకోవట్లేదు అనుకోండి ఇంకోటి ఇక్కడ బీజేపీ మొదట్ నుంచి కూడా రఘురామకృష్ణం రాజు గారికి మా స్టాండింగ్ కమిటీలో పదవి ఇచ్చింది అండ్ మీరు అన్నట్టు ఇప్పుడు ఇందాక వాళ్ళు విమర్శించినట్టు ఆయన ఇప్పుడు బీజేపీలో నాయకులు అంటే టీడీపీ నుంచి బీజేపీలోకి వచ్చిన నాయకుల పుషింగ్ తో ఇలా మాట్లాడుతున్నారు అనుకోవాలా ఎందుకంటే సెంట్రల్ లో చూసుకుంటే ఇప్పుడు ఆయనకి చాలా ఇది ఉందని చెప్పారు ఇప్పుడు జీవన్ కుమార్ గారు చెప్పినట్టు ఏంటి బీజేపీ హస్తమే ఉందా దీని వెనకాల ఎందుకంటే ఆయన రెండు మూడు పాటలు కూడా రిలీజ్ చేశారు మోడీ గారిని ప్రైజ్ చేస్తూ నమస్కారం ప్రారంభంలో ఉన్న శంకర్ గారికి జీవన్ గారికి అందరికీ కూడా గుడ్ మార్నింగ్ అండి సరే శంకర్ గారు చెప్పినట్టు అటుపక్క టీడీపీ నాయకులు చెప్పినట్టు బీజేపీతో సంబంధాలు బీజేపీతో పెద్ద పరిచయాలు అని ఏదైతే మాట్లాడుతున్నారు విజయసాయి రెడ్డికి కూడా పరిచయాలు ఉన్నాయి ఇప్పుడు దేశంలో ఢిల్లీలో గానీ ఎన్ని కూడా అవన్నీ కూడా మళ్ళీ అది ఏ విధంగా మాట్లాడుతున్నారు అనేది వాళ్ళే చెప్పాలా రెండోది ఇప్పుడు ఎన్నికల నియమావళి అనే విషయం పైన మన శంకర్ గారు మాట్లాడారు సరే మంచిది ఎన్నికల నియమావళి ప్రకారము ఏ పార్టీలో గెలిచిన వ్యక్తి ఆ పార్టీ సిద్ధాంతాలను గౌరవించి ముందుకెళ్ళాలి కరెక్ట్ దాని బీజేపీ పార్టీ కూడా మేము ఒప్పుకుంటాం కానీ మీ రఘురామకృష్ణరాజు గారు ఎన్నికల నియమావళి నుండి నాకు ఆ పద్ధతిలో నాకు నోటీస్ రాలేదు వైఎస్ఆర్ పార్టీగా కాంగ్రెస్ పార్టీగా నాకు షోకాజ్ నోటీస్ వచ్చింది అది కాదు మా పార్టీ యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అనేది చెప్తున్నాం మళ్ళీ ఎన్నికల నియమావళిలో యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీగా ఉందా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా రిజిస్టర్ అయిందా అనేది కూడా వాళ్ళ అంతర్గత విషయం వాళ్ళు చెప్పాల్సిన అవసరం ఉంది బయట లెటర్ ప్యాడ్లు ఏమైనా వాడుకోవచ్చు బయట ఆయన ఈనాడు పేపర్లు అన్ని చూపించాడు అటు ఈనాడు పేపర్లో యాడ్స్ ఇచ్చుకోవచ్చు ఎన్నికల ప్రచారం చేసుకోవచ్చు అవన్నీ కాదు మీరు షోకాజ్ నోటీస్ ఇచ్చినప్పుడు ఎన్నికల నియమావళి నిబంధనల ప్రకారము ఏదైతే కమిటీ ఆ క్రమశిక్షణ కమిటీ ఉంటుందో ఆ కమిటీ ప్రకారం మీరు ఏ పార్టీ మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనా శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అనేది సమాధానం రఘురామకృష్ణరాజు గారు అడుగుతున్నారు దానికి వాళ్ళు చెప్పాలి వాళ్ళ అంతర్గత విషయం సరే రఘురామరాజు కృష్ణరాజు గారు ఆ పార్టీ అతిక్రమించి పార్టీ ఉల్లంఘించినాడు కాబట్టి ఆయన పైన చర్యలు తీసుకోమని చెప్పి ఈరోజు స్పీకర్ గారికి ఫిర్యాదు చేయడం చూస్తున్నాం ఒక మీడియాలో సరే ఏమి ఉల్లంఘించాడు అంటే రఘురామకృష్ణరాజు గారు వాళ్ళ పార్టీ యొక్క విధానాలను ఏమి వ్యతిరేకించాడు అనేది చూస్తే మనం ఈ ఆరు నెలల కాలంలో చూస్తా ఉంటే ఒకటి ఈ ఇసుక మాఫియా పైన ఆయన ఏదో మాట్లాడడం జరిగింది సరే ఆ ప్రతిపక్షాలుగా బీజేపీ పార్టీ కూడా ఇసుక మాఫియా పైన ఫస్ట్ నుంచి కూడా మేము మాట్లాడుతున్నాం ఇసుక విధానం పైన రాష్ట్ర వ్యాప్తంగా కార్మికులు కానీ జనాలు ఏ ఇబ్బంది పడారో మేము కూడా చెప్తా ఉన్నాం దానిపైన ఆయన మాట్లాడడం జరిగింది మేము కూడా విన్నాం రెండోది ఆయన ఏం చెప్పాడు ఏదైతే ఇంటి స్థలాలు ఇవ్వాలనుకుంటున్నారో పేదలకు ఆ ఇంటి స్థలాల భూములు ఏదైతే ఉన్నాయో ఆ భూముల విషయంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగింది చాలా ఇబ్బందులు జరుగుతున్నాయి అనేది మాట్లాడారు అవి కూడా మేము చూసాం సరే వాస్తవంగా ఇప్పుడు అన్ని జిల్లాల్లో కూడా ఆ పరిణామాలు జరుగుతున్నాయి అవన్నీ చెప్పారు సరే వాళ్ళ పార్టీ అంతర్గతంగా ఒక సంవత్సరం ఆయన చెప్తున్నాడు భారతదేశంలోనో ఐదో స్థాయిలోనో ఐదో స్థానంలో ఉన్న ఎంపీలు గెలనో పార్టీ మాదని చెప్పి సరే మంచిది మీరు 151 సీట్లు ఇచ్చారు ఎమ్మెల్యేలు ఇచ్చారు మీకు 22 మంది ఎంపీలు ఇచ్చారు మంచిది మేము కూడా ఈ మ్యాండేట్ ఇచ్చారు కాబట్టి రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని ఎన్నుకున్నారు మీరు ప్రభుత్వం అధికారం చలాయిస్తున్నారు మంచిది కానీ వన్ ఇయర్ అయిన ఈ కాలంలోనే ఎందుకు మీ పార్టీ ఎంపీగా ఉన్న వ్యక్తి ఇంత దారుణంగా మీ యొక్క అవినీతిని బయట పెడుతున్నాడు అన్నప్పుడు మీరు దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా వైసీపీ పార్టీగా ఉంది వాళ్ళకు అది చెప్పకుండా కళ్ళబొల్లికి అంటే మొన్నటి వరకు మీ అంతర్గత విషయం మీ పార్టీ వ్యవహారం కానీ ఈ రోజు బయటకు వచ్చి అంటే ప్రజల్లోకి వచ్చి ఈ విధమైన అలిగేషన్స్ వచ్చినప్పుడు ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సిన అవసరము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అనేది కూడా మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఆయన ఈసీ కూడా రఘురామకృష్ణరాజు గారు కూడా ఆయన ఫిర్యాదు చేసినామని చెప్పి చెప్తున్నారు ఇవన్నీ కూడా వాళ్ళు తెలుసాల్సిన అవసరం వాళ్ళకు ఉంది సరే ఇంకో పక్క మా జీవన్ గారు చెప్పారు మోడీ గారిని అమిత్ షాని ఎదిరించే ఆ సత్తా వైసీపీకి లేదని సరే అంటున్నాం చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ విధంగా గత 5 ఏళ్ళు ప్రయత్నం చేశాడు కళ్ళబొల్ల కబీలు చెప్పారు స్పీకర్ వ్యవస్థను కూడా సర్వనాశనం చేశాడు ఆ రోజు 23 మంది ఎమ్మెల్యేలు టీడీపీలోకి చేర్చుకుంటే వాళ్ళకి మంత్రి పదవులు ఇచ్చాడు అవన్నీ కూడా జరిగినాయి స్పీకర్ వ్యవస్థ ఏ విధంగా నాశనం అయిపోయింది అనడానికి చంద్రబాబు నాయుడు కూడా ప్రధానమైన కారణం అనేది కూడా టీడీపీ నాయకులు ఆలోచించాల్సిన అవసరం ఉంది ఈ రోజు మోడీ గారిని ప్రపంచ దేశాల్లో కూడా మోడీ గారిని పొగుడుతా ఉన్నారు అందులో భాగంగానే మీరు అంటున్నారు రఘురామ కృష్ణరాజు గారు మోడీ గారి రెండు పాటలు కూడా రాశాడు వీడియోలు కూడా రిలీజ్ చేశారు అదే జరుగుతున్న పరిణామాలే బీజేపీకి దగ్గరగా కనపడుతున్నాయి అండ్ టీడీపీ కూడా అంటోంది కదా ఇప్పుడు తలార్ జీవన్ కుమార్ గారు కూడా చాలా క్లియర్ గా చెప్పారు చిన్న పిల్లవాడిని అడిగినా చెప్తారు వెనక బీజేపీ ఉందని చెప్పి భారతదేశంలో 130 కోట్ల మంది ప్రజలు ఈ రోజు జరుగుతున్న పరిణామాలు మన దేశాన్ని కాపాడంలో గాని
మన దేశాన్ని రక్షించడంలో గాని ఏ పద్ధతిలో చూసినా మోడీ గారి యొక్క కార్యక్రమాలు ఏ విధంగా ఉన్నా ఏ విధంగా ముందుకు వెళ్తున్నాడు ప్రపంచ దేశాలు ఇప్పుడు భారతదేశం వైపు తీటుగా చూసే పద్ధతిలో ప్రతి ప్రజానికం కూడా ఆయనకు అభిమానిగా తయారయ్యారు అందులో భాగంగా రాజకీయ పార్టీలు కూడా వ్యక్తిగతంగా మోడీ గారి దేశానికి ఆయన చేసే కార్యక్రమాల వల్ల అభిమానం అయి ఉండొచ్చు ప్రతి ఒక్కరు కూడా రిలీజియస్ జగన్ మోడీ గారే చెప్పారు కదా ఏమని చెప్పారు ఆయన ఈ దేశానికి మోడీ గారు తీసిన ప్రతి తీర్మానానికి మేము మద్దతుగా ఉంటాము మోడీ గారు నిజంగా చాలా హార్ట్ఫుల్ గా చేస్తున్నారని ఒక ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు ఆ విధంగా ఆ రఘురామకృష్ణరాజు కూడా మోడీ గారు ఈ దేశానికి చేసే సేవలో గానీ ఈ దేశాన్ని కాపాడే విషయంలో గానీ సక్సెస్ఫుల్ గా ముందుకు పోతున్నాడు ఇలాంటి నాయకుడు నేను ఎప్పుడు చూడలేదు అనే పద్ధతిలో ఆయన అభిమానంగా పెట్టినచ్చు అంటే ఇప్పుడు ముఖ్యమంత్రి గారు కూడా మోడీ గారిని పొగిడారు కదా సరే ముఖ్యమంత్రి గారి మీద ఏం చర్యలు తీసుకోవాలి మళ్ళీ వీళ్ళు ఒకేలా చూస్తారా మీరు ప్రభాకర్ గారు ఇప్పుడు ఆయన ఒక సొంత పార్టీలోనే ధిక్కార స్వరం వినిపిస్తూ పక్క పార్టీని పొగడ్డం వేరు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఒక ప్రధానమంత్రిని పొగడ్డం వేరు దాన్ని దీన్ని మీరు సమానంగా ఎట్లా చూస్తారు ప్రభాకర్ గారు నేను అదే చెప్పాను సార్ ఫస్ట్ కూడా మీరు బాగా గమనించాలి ఆయన ఏది ధిక్కారం చేశాడు అనే విషయం వాళ్ళు క్లారిటీకి చెప్పటంలే ఏం చెప్పటంలే ఆయన ఇసుక కుంభకోణం గురించి మాట్లాడారు అవును మీరు అన్నారు ఇప్పుడు అది పార్టీ అంతర్గత వ్యవహారం కదా అని మీరు అన్నారు కదా ఇప్పుడు ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తి ఒక ఎంపీ వాళ్ళు అన్నట్టు అంతర్గతంగా ఇంటర్నల్ గా నాయకుడు దృష్టికి తీసుకెళ్లొచ్చు లేదంటే వాళ్ళు కొన్ని డెసిషన్స్ తీసుకున్నారు పార్టీని ఒబే చేయకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన వ్యక్తిని ఆ పార్టీ చర్య తీసుకోకుండా ఉండాలని ఎట్లా అంటారు మీరు ఇప్పుడు మీ పార్టీలో ఎవరన్నా ఇలాగే మాట్లాడితే బీజేపీ ఊరుకుంటుందా బీజేపీ చర్యలకి డిమాండ్ చేయదా అంటే శంకర్ గారికి అర్థం కావాలా జీవన్ గారికి కూడా అర్థం కావాలి కాదు చెప్తున్నాను వాళ్ళ అంతర్గత విషయాలు సంబంధం లేదు కానీ రఘురామకృష్ణరాజు గారు మాట్లాడిందంటే ఈ రాష్ట్ర ప్రజలు ఏదైతే ఇబ్బంది పడుతున్నారో ఇసుక విధానం మీరు అంత కుంభకోణం జరుగుతుందని మీ ఎంపీ గారు మాట్లాడినప్పుడు మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది శంకర్ గారు ఆన్సర్ ఇస్తున్నారు రైట్ ప్రభాకర్ గారు ఒక నిమిషం ప్రభాకర్ గారు రైట్ రైట్ ఒక నిమిషం పవన్ గారు ప్రభాకర్ గారు ఒక నిమిషం అయిపోతుంది ఇళ్ల స్థలాల విషయంలోనే భూమాఫియా జరుగుతుంది అని మీ పార్టీలో గెలిచిన ఎంపీ గారు చెప్పినప్పుడు మీరు దానికి సమాధానం చెప్పకుండా పార్టీ అంతర్గత వ్యవహారం కాదు ఇది పబ్లిక్ లోకి వచ్చేసింది ఇళ్ల స్థలాల విషయము ఇసుక విషయం ప్రభాకర్ గారు ప్రభాకర్ గారు మళ్ళీ మాట్లాడుతున్నారు రైట్ ఆయన ఎలిగేషన్స్ క్లియర్ గా ఉన్నాయి ఆయన చెప్పిన ప్రభాకర్ గారు ప్రభాకర్ గారు ఒక నిమిషం బీజేపీ పార్టీ ప్రభాకర్ గారు కాస్త ఓపిక పట్టండి ప్రభాకర్ గారు మిత్రులు ప్రభాకర్ గారు చాలా వేశారు బాగా చెప్తా అన్ని కూడాను ప్రభాకర్ గారు మీరు వీడియోలో ఉన్నారు మీరు చెప్పేవన్నీ కూడా రఘురామకృష్ణరాజు గారు చేసిన విమర్శలు అన్ని కూడా ఇప్పుడు ప్రస్తుతం ప్రభాకర్ గారు మీరు అంటున్నారు కదా రఘురామకృష్ణరాజు గారిని వెనకలేసుకుని వస్తూ రఘురామకృష్ణరాజు కొన్ని ఎత్తారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది ఎన్నికల నియమాలు అది అనేసి అయ్యా మీరు నాకు తెలియదు మీరు రాజ్యాంగ నిపుణులుగా కాకపోయినా కూడా మినిమం అనేటువంటిది పొలిటికల్గా ఒక అధికార ప్రతినిధిగా ఉన్నప్పుడు తెలుసు 2019 ఈ యొక్క సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఒకసారి వెబ్సైట్ ఓపెన్ చేస్తే ఆ వెబ్సైట్లో అండి మొత్తం ఒక్కొక్కటి మీరు గమనించినట్లయితే ఎక్కడ కూడా మరి వాళ్ళకి తెలియదా వాళ్ళు ఎన్నికల నియమాలు పాటించలేదు రాజ్యాంగ ప్రకారము బీజేపీ ఐఎన్సీ అంటే ఇందిరా ఐఎన్సీ కాంగ్రెస్ వైసీపీ టీడీపీ ఇవన్నీ ఎందుకు పెట్టారండి వైఎస్ఆర్సీపీ అనేటువంటిది అంటే రాజ్యాంగంలో ఎన్నికల కమిషన్ కూడా వాళ్ళు కూడా అతిక్రమించినారు ఎన్నికల నియమాలని దాన్ని మొత్తం రద్దు చేద్దామా ఎన్నికల కమిషన్ని ఒక్కసారి మాట్లాడేటప్పుడు మనము ప్రజలు వింటారు అనుకోవాలి మీరు అన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రఘురామ ప్రభాకర్ గారు మీరు చాలా మాట్లాడారు చెప్తారండి ఒక్కదాని ఓపిక పట్టాలి ప్రభాకర్ గారు మిత్రమా ఉలక్కి పడక అన్ని సమాధానం చెప్తాను క్వశ్చన్ లేదు సార్ వినాలి కదా మీరు అన్నట్టు మిత్రులు ప్రభాకర్ గారు మీరే అన్నారు ఎన్నికల కమిషన్ నియమాలను ఉల్లంఘించేసి మీరు సోకాజు ఇచ్చారు రఘురామకృష్ణ అదే చెప్తానండి మీకు చెప్తారు రఘురామకృష్ణరాజు గారు కూడా చెప్తున్నాను ప్రభాకర్ గారు మీరు మాట్లాడారు ప్రభాకర్ గారు నా మాట వినండి ప్రభాకర్ గారు మీరు ప్రశ్నలు సంధించారు వైసీపీ దానికి ఆన్సర్ ఇవ్వడానికి రెడీగా ఉంది మీరు మాట్లాడిన సేపు శంకర్ గారు విన్నారు సో ఆయన ఆన్సర్ ఇస్తున్నారు దయచేసి వినండి క్రాస్ టాక్ వల్ల ఉపయోగం లేదు ప్రభాకర్ గారు ప్లీజ్ ప్రభాకర్ గారు ఒక నిమిషం వినండి ప్లీజ్ ప్రభాకర్ గారు